తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. RX100 విజేత. ఈ రెండు చిత్రాలు ఇద్దరు కొత్త హీరోలను తెలుగు తెరకు పరిచయం చేస్తూ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ కారణంగా కార్తికేయ నటించిన RX100 సినిమాపై ముందు నుండి ఒక పాజిటివ్ బజ్ ఏర్పడుగా చిరంజీవి ఫ్యామిలీ నుండి పరిచయం అవుతున్న హీరో కావడంతో కళ్యాణ్ దేవ్ విజేతపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా చూస్తే RX100 పై చేయి సాధించింది. తొలి రోజు విజేత ఎంత వసూలు చేసింది? కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కిన స్క్వాడ్ విజైత్ మూవీ తొలి రోజు రూపాయలు 1.50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఫస్ట్ డే షేర్ రూపాయలు 80 లక్షలకు పైగా వసూలైనట్లు సమాచారం. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూపాయలు 5 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. సినిమా టాక్ బాగుండడంతో త్వరలోనే ఇవి రివకరీ అవుతాయని భావిస్తున్నారు. వసూళ్లు RX100 కలెక్షన్స్. RX100 మూవీ తొలి రోజు రూపాయలు 2.15 కోట్ల షేర్ వసూలు చేసినట్లు సమాచారం. PROBA రాజు వెల్లడించిన వివరాలు ప్రకారం ఈ చిత్రం తొలి రోజు రూపాయలు 1.42 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూపాయలు 2.70 కోట్లకు అమ్మినట్లు సమాచారం. దీని ప్రకారం చూస్తే తొలివారమే సినిమా లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. 2 పూర్యుఎస్ఏ బాక్సాఫీసు వద్ద పరిస్థితి ఏమిటి? యుఎస్ఏ బాక్సాఫీసు వద్ద విజేత RX100 రెండు చిత్రాలకు రెస్పాన్సిబిలిటీ అంతంత మాత్రంగానే ఉంది. పోలిస్తే RX100 సినిమా వసూళ్లు మరింత తక్కువగా ఉన్నాయని టాక్. తొలి రోజు ఈజీ రికవరీ. ప్రస్తుతం పెద్ద సినిమాల విడుదల ఏమీ లేకపోవడం, రెండు చిన్న బడ్జెట్ సినిమాలే కావడం. టాక్ పరంగా చూస్తే రెండు చిత్రాలకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడంతో రెండు చిత్రాలు నష్టాలు లేకుండా గట్టెక్కే అవకాశం ఉందని అంటున్నారు. కూబోతాత ఈ ఓన మరక.